మీ మంత్రులు మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వాడేటువంటి ఉచ్చారణ మీరు సమర్థించుతున్నారైతే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని వాడు పిచ్చోడు వాడు చెప్పినట్టు వింటాడు ఈ పదజాలం కానీ లేకపోతే వాడిన బొచ్చు వ్యక్తాడా ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి నాన్నగారు అన్నటువంటి మాటలని వీటిని వ్యక్తిగతంగా మీరు ఇంకొకరిని తిట్టినా నేను ఇంకొకరిని తిట్టినా పదవిలో ఉన్నా లేకపోయినా ఎవరు వ్యక్తిగతంగా అయినా ఒకరినొకరు దూషించుకోవడం 100% తప్పు కదా అవతల వ్యక్తి బిహేవ్ చేస్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా మనం కూడా మనుషులమే కదా కొద్దిగానే కోపం వచ్చింది కదా రాకుండా ఉండదు కదా మనమేమే రోబోలం కాదు కదా ఖచ్చితంగా మనిషి అన్నప్పుడు అవతల వ్యక్తి పరిధికి మించి అనవసరమైన వాటిలో జోక్యం చేసుకుంటా అతిగా జోక్యం చేసుకొని శాసన వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా కూడా అనాలి ఎందుకంటే ఒక ఎన్నికల కమిషనర్ అంతకుముందు మీరు చాలా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్లు చూశారు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి నియంత పోకడలు పోయేటటువంటి ఎన్నికల కమిషనర్ ఇలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకునేటటువంటి ఎన్నికల కమిషనర్ నేను చెప్పాల సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు వరుసగా 4 సంఘటనలు తీసుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీరు హౌస్ అరెస్ట్ అంటే అలా కుదరదు ఆయన బయటికి రావచ్చు అని చెప్పి ఇదే రాష్ట్ర హైకోర్టు చెప్పింది మీరు మీడియా నియంత్రించాలంటే ఎన్నికల కమిషనర్ దాని మీద మీరు మాట్లాడొద్దు ఎన్నికల దాని మీద మిగిలిన నాట్లో మీరు మీడియాతో మాట్లాడమని చెప్పి ఇదే పెద్దిరెడ్డి గారికి చెప్పింది అంటే ముట్టికాయలు పడింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికే కదా ఇదే జోగి రమేష్ గారి మీద కూడా అంటే దాని మీద కూడా అది కుదరదు జోగి రమేష్ గారు బయట తిరగొచ్చు మాట్లాడొచ్చు అని చెప్పింది ఇదే హైకోర్టే కదా రేపొద్దున కొడాల నాని గారి మీద కూడా ఎట్లా నేనంటే ఏం చెప్పింది ఇప్పుడు హౌస్ అరెస్ట్ హౌస్ మోషన్ వేశారు ఆయన సో దాంట్లో కూడా ఈరోజు ఆర్డర్ వచ్చింది కదా నిన్నగా మన రేషన్ వెహికల్స్ సంబంధించి చేస్తే కూడా లేదు దాని మీద స్టిక్కర్లు అవన్నీ ఉంచండి అట్లానే దాని మీద స్టే విధిస్తున్నామని చెప్పి చెప్పింది కదా అంటే ఇవన్నీ ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాలు కదా ఈ ఎన్నికల కమిషనర్ ఏం సాధించాడు సూటిగా చెప్పండి ఈ సంవత్సర కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప నిరంతరం కోర్టుల చుట్టూ తిరిగి రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నులను దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేసే ఒక ఆలోచన తప్ప ఏం చేశాడు ఏం సాధించాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీరు వద్దనుకున్నటువంటి ఎలక్షన్స్ తీసుకొచ్చి కండక్ట్ చేసి మీ ఏకగ్రీవాలకు సహకరించాడు కదా మీరు ఇంత పెద్ద ఎత్తున గెలుపు తీసుకోవడానికి కాదంటారా ఎలా ఉందంటే కాదు ఎలా ఉందంటే మొన్నటి దాకా దమ్ముంటే ఎన్నికలు పెట్టండి దమ్ముంటే ఎన్నికలు పెట్టండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మొదటి ఫేజ్లో ఎన్నికల కమిషనర్ ఏమో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయని చెప్పి ఎన్నికల కమిషనర్ చెబుతాడు ఎస్ ఇదే చంద్రబాబు నాయుడు గారేమో ఒక సందర్భంలో ఏం మాట్లాడతారు మేము 40% పైగా గెలిచామంటాడు రెండో సందర్భంలో ఏం మాట్లాడతాడు ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదు ఈ ఎన్నికల కమిషనర్ విఫలమయ్యాడు అంటాడు మళ్ళీ రెండో విడత ఎన్నికలు కూడా ఎన్నికల కమిషనర్ ఏమంటాడు ప్రశాంతంగా జరిగింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 40% గెలిచానంటాడు మళ్ళీ ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదు అంటాడు అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్షంలో ఒకసారి మీరు చూస్తే ఎన్నికల్లో 40%గా నిజంగా వాళ్ళకి వస్తే బాగా జరిగినట్టు మీనింగే కదా మళ్ళీ ఆయన జరగలేదని చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు ఎన్నికలలో ఏకగ్రీవాలు అయితేనేమో అవ్వకూడదని చెబుతా ఉంటారు ఎన్నికల్లో మేము ఎక్కువ సీట్లు గెలిచామంటే గెలవలేదని చెబుతారు అంటే ఇవన్నీ వర్షం చూస్తూ ఉంటే తప్పుదో పచ్చేటటువంటి కార్యక్రమం మాకు ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఎవరుంటే మాకేంటి ఎన్నికల కమిషనర్గా ఇతను సరిగ్గా వ్యవహరించట్లేదు అనేది స్పష్టం ఇతను రేపొద్దున మార్చి 31కి మీరు అవునన్నా కాదన్నా ఇతను పదవీకాలం పోయిద్ది పోయిన తర్వాత ఎవరైనా కొత్త ఎన్నికల కమిషనర్ వస్తాడు అప్పుడైనా ఏదో ఒక ఎన్నికలు ఉంటే జరుగుతాయి దాని ఎన్నికలైనా మేము ప్రూవ్ చేస్తాం రెండవది ఈ ఎన్నికల కమిషనర్ ఎంత నియంత్రించాలనుకున్నా ఓట్లేసేది ఎన్నికల కమిషనర్ కాదు ఓట్లేయాల్సింది రాష్ట్ర ప్రజలు ఆ ప్రజలు ఓట్లేస్తేనే కదా మేము అధికారంలోకి వచ్చింది మళ్ళీ వేయాల్సింది ఆ ప్రజలే కదా మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా వేసింది ఆ ప్రజలే కదా రేపొద్దున జరిగే అదర్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీ ఎంపీడీ జడ్పీడీసీ దానికి కూడా వేయాల్సింది ప్రజలే కదా తీర్పు ఇవ్వాల్సింది వాళ్ళు కదా మాకు నిమ్మగడ్డ రమేష్ కుమారు చంద్రబాబు నాయుడు వాళ్ళ కుల మీడియానో కాదుగా మాకు తీర్పు ఇవ్వాల్సింది మాకు ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ఇవ్వాలి వీళ్ళందరూ ఆ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక రకమైన స్కీమును పెట్టుకున్నారు ఎల్లో మీడియా ఒక స్కీము చంద్రబాబు నాయుడు ఒక స్కీము నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక స్కీము ఈ స్కీములు పెట్టుకొని ఈ స్కీముల వారీగా తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేయాలని ప్రయత్నించారు ఏమైంది ప్రజలకు తెలుసు కాబట్టి మీకంటే నాకంటే మీడియా ఛానల్స్ కంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే ప్రజలు తెలియగలవాళ్ళు ప్రజలు తెలియగలవాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డిసైడ్ చేశారు మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడని మళ్ళీ ఈ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అయితేనే వాళ్ళ మద్దతుదారులు అయితేనే మనకు అభివృద్ధి సంక్షేమం జరిగింది ఎందుకంటే వాళ్ళు మనకి 21 నెలల్లో మంచి పాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు అయితే మంచిదని చెప్పి వాళ్ళు కొన్ని చోట్ల ఏకగ్రీవాలుగా ప్రజల ఆధ్వర్యంలో జరిగినాయి అది ఎక్కడ బలవంతం జరగల చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆ ఏకగ్రీవాలు కాకపోయినా ఎన్నికలు జరిగినా తీర్పు అనేది వన్ సైడ్ అది వైఎస్ఆర్సీపీ వైపు ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల చేత ఎన్నిక కాబడాలి కానీ
డబ్బు డబ్బునేరా చూపించి అదే మీకు మీ గ్రామ అభివృద్ధి కొరకు 10 15 లక్షలు అని చెప్పేసి రివార్డ్ అయితే ఏంటి లేకపోతే నాయకుల లేక వాళ్ళు చెప్పినట్టు భయభ్రాంతుల ద్వారా ఇతరత్ర కారణాల చేత ఏకగ్రీవాలు ఇతరత్ర అయితే ఏంటది ప్రయాసమే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా చెప్పుకొస్తా ఉన్నారు 40% మేము ఇదేయాము వాళ్ళు పతనం ప్రారంభమైంది యాక్చువల్గా పార్టీ లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చిన వాళ్ళ పతనం ఈరోజు ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు జనసేన కూడా మేము కూడా కాస్త కూస్తో తీర్చుకుందాం వీళ్ళని నిలువరించుతామని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా అంటే వయసు పెరిగిందిలే తప్పు కూడా ఏం లేదు ఎందుకంటే ఆ వయసు పెరిగిన తర్వాత చాదస్తం కొంచెం ఎక్కువైంది దానికి తోడు ఏంటంటే ఒక సైకోసిస్ వ్యాధి ఆయన బాధపడతా ఉంది ఆ సైకోసిస్ వ్యాధి లక్షణాల్లో ఏంటంటే ఈ డోపమిన్ అనే రసాయనం ఉంటుంది ఆ మెదడులో అది కొద్దిగా తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ డోపమిన్ అనే రసాయనం ఎక్కువైనట్టుంది బాగా ఆ ఎక్కువ అవటం వల్ల ఏమైందంటే మీరు చూడడం దాన్ని కూడా చూసినట్టుగా ఆయన భావించేస్తాడు చంద్రబాబు నాయుడు గారి డాక్టర్స్తో మీరు మాట్లాడారండి కనపడతా ఉంది ఆయన లక్షణాలు అంతకుముందు కూడా కనపడి ఇప్పుడు కూడా కనపడుతుంది వినపడం దాన్ని కూడా వినపడినట్టుగా ఒక భ్రాంతికి గురి కావటం మొత్తం నేనే చేసేసా అసలు మొత్తం నేనే ఇక్కడనే ఒక భావంలోకి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు అంతకుముందు కూడా ఇదే జరిగింది ఇప్పుడు మీకు అంతకుముందు చాలా సందర్భాల్లో ఆయన ఏంటి ఇప్పుడు పేపర్ చూడంగానే ఆయనకు ఒకటి గుర్తొచ్చింది ఆ పేపర్లో ఒక్కన ఫోటో సత్యనాథల్ గారి ఫోటో వచ్చింది అనుకోండి చెప్పేస్తాడు పక్కన వాళ్ళకి ఏ ఈయన నేనేనాయా మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది అయితే ఈయన ఆడికి వెళ్ళేవాడు ఆడికి అంటాడు అంబేద్కర్ గారు జయంతో వద్దతో వచ్చింది అనుకో ఈ అంబేద్కర్ గారికి భారతరత్న నేనే ఇప్పించానయ్యా లేకపోతే ఆయనకి ఎవరు ఇచ్చేవాళ్ళు అనేవాడు దాని తర్వాత ఇంకేదన్నా తెల్లారి ఫోటోలో తుఫాన్ వస్తుంది అన్నారు అనుకో లేదు లేదు తుఫాన్లు రాకుండా కంట్రోల్ చేసేసాను నేనే అది ఆగిపోయింది అంటాడు ఇంకొకటి ఏదన్నా అట్లాంటి సందర్భాలు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు కదా ఎవరన్నా వాళ్ళ ఇంటికి వచ్చారనుకో అసలు ఈ హైదరాబాద్లో ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో పెట్టింది నేనే అందుకని నేనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అంటాడు ఇటువంటి కామెడీలు అంతకుముందు చూసాం కదా ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పోల్స్ .in అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వెబ్సైట్ని రూపొందించారు నియోజకవర్గాల వారీగా దాంట్లో మీకు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారు టీడీపీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారు అనేది దాంట్లో పెట్టారు లిస్టు తెలివిగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పోల్స్ .in ప్లేస్లో .com అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఫేక్ లెక్కలు పెట్టేశారు అంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎక్కువ గెలిచిన దగ్గర ఒక 100 రెండు వందలు తగ్గించి తెలుగుదేశం కేసుకోవడం ఇట్లా ఒక ఫేక్ది క్రియేట్ చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలక్షన్ రిజల్ట్ ఇంకా పూర్తికి రాలా మొట్టమొదటి ఫేజ్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి 9వ తారీఖు జరిగినాయి ఆ 9వ తారీఖు సాయంత్రానికి ఇంకా పూర్తిగా ఎన్నికల ఫలితాలు రాకముందే ఈయన బయటకు వచ్చేసాడు ఈయన వీళ్ళకి సంబంధించినటువంటి ఆ దేవినే నోమా వీళ్ళందరూ కొంతమంది బయటకు వచ్చేసి 40% తెలుగుదేశం పార్టీ గెలిచేస్తూ ఉంది అసలు ఎన్నికల్లో మా సత్తా మేము చూపించాం వైఎస్ఆర్సీపీ పతనం స్టార్ట్ అయిందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టేశారు వచ్చి తీరా మొత్తం ఆ రాత్రి తెల్లారి మొత్తం చూసి రిజల్ట్ చూసేటప్పటికి మైలవరం నియోజకవర్గంలో 4 ఆ మహానుభావుడు గెలిచింది మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చంద్రబాబు నాయుడు గారికి మేము ఏదైతే ఎన్ని ఏకగ్రీవాలు అయ్యామో 500 పైగా ఏకగ్రీవాలు అయినాయిగా ఆ ఏకగ్రీవాలకు సంబంధించిన 500 ఆయనకు వచ్చిన సీట్లు 3200 జరిగితే ఆ వచ్చినాయి 500 కానీ ఆయన 1200 వచ్చినాయి 1300 వచ్చినాయి అని రాసుకున్నాడు అంటే దీనివల్ల ఏంటంటే ఆయన వినని విన్నట్టుగా చూడనే చూడనట్టుగా ఆ ఫిగర్ ఈయనకి వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఫిగర్ ఈయనకే వచ్చినట్టుగా ఇంకో 4 రోజులు పోతే ఇంకోటి కూడా చెప్తాడు 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు గెలిచింది కాదు నేనే గెలిపించి అక్కడికి పంపించా అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ నా ఎమ్మెల్యేలే ఆ ఎమ్మెల్యేలు మొత్తం నా వాళ్ళే అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవచ్చు సో ఇటువంటి ఎన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆహ్లాదకరంగా కొంచెం ఆనందంగా ఉంటుంది పార్టీకి సంబంధించిన కొడాలి నాని గారి మంత్రి గారి సొంత ఊర్లో అలాగే గొరంట్ల మాధవ్ అనంతపురకు సంబంధించిన ఒక ఎంపీ గారి సొంత గ్రామంలో ఇలా మీ పార్టీకి సంబంధించిన మంత్రులు శాసనసభ్యులు సొంత గ్రామాలనే ఓడిపోయిన అంటే ఐ మీన్ వాళ్ళు బలపరిచినటువంటి వ్యక్తులు కాకోకుండా వేరే వాళ్ళు గెలిచినటువంటి వాస్తవాలు కాదంటారా పత్రికా కథనాలు రాసినటువంటి వార్తలు వాస్తవాలు కాదంటారా గోరంట్ల మాధవ్ గారు నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే అభ్యర్థిని తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టి కూడా మాట్లాడించారు అది వైఎస్ఆర్సీపీయా ఇంకా ఎవరనేది మీకు అర్థమైంది రెండోది కొడాలి నాని గారికి సంబంధించి మీరు అడిగారు కొడాలి నాని గారిది గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని గారు తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఈయన కానీ మొత్తం అక్కడే పుట్టారు అక్కడి నుంచే వాళ్ళు కార్యకలాపాలు బై బర్త్ అంతా గుడివాడ నుంచే ఆయన నడుస్తూ ఉంది ఇప్పుడు గుడివాడకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీరు అన్నట్టుగా కొడాలి నాని గారు స్వగ్రామం ఏదైతే ఓడిపోయారని చెప్తా ఉన్నారో అది ఆయనకు సంబంధించినటువంటి కాదు అది పామరు నియోజకవర్గంలో ఎలవర్రు ఎనమర్రు ఏదో సంథింగ్ ఆ విలేజ్ అనేది పామరు నియోజకవర్గంలో ఉంది పామరు నియోజకవర్గంలో ఉంటే ఆ విలేజ్లో ఈయన ఎప్పుడు వెళ్ళి రాజకీయాలు చేయాలి
ఇదిగో నేను వస్తున్నా మీరందరూ ఈ అభ్యర్థిని గెలిపించండి కానీ ఈ కష్టంగా ఈ ఊర్లో నా వాళ్ళు గెలవాలని కానీ ఈయన ఎప్పుడు అక్కడ రాజకీయాలు చేసింది కాదు వాళ్ళ తాత ముత్తాతలు ఎవరంటే వీళ్ళ తాత కూడా కదా ముత్తాతలు వాళ్ళు ఎప్పుడు అక్కడ ఆ ఊర్లో ఉన్నారు బట్ దాని తర్వాత మొత్తం వీళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు ఆ ఊరికి ఈయనకి ఇప్పుడు సంబంధం ఏం లేదు అంటే ఆ ఊరేదో వాళ్ళ తాత ముత్తాతల వాళ్ళు ఉన్న ఊర్లు తప్ప మొత్తం వీళ్ళందరూ ఇక్కడికే సెటిల్డ్ ఇన్ గుడివాడ దాన్ని చూపించి అసలు గుడివాడ నాన్నగారు సొంత గ్రామంలో ఓడిపోయింది అసలు మేము ఎరగదీసేస్తున్నాం మేము కుమ్మేస్తున్నాం అంటే ఇది ఇది దీనికి పరిణామంగా మనం చెప్పుకోవాలి అంటే ఒక చోట ఆయన ఎప్పుడో వాళ్ళ ముత్తాతలు ఉన్నటువంటి ఊరిలో వాళ్ళ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిస్తే దాన్ని చూపించేసి కడాల నాన్నగారు సొంత విలేజ్లో ఓడిపోయామని చూపిస్తూ ఉంటే ఇంతకంటే ఏముంటుంది దారుణమైనటువంటి విషయం నిన్న ఆమె చెప్పింది ఆల్రెడీ వీడియో వచ్చి మాకు కొడాల నాన్నగారు అసలు ఎప్పుడు ఇక్కడికి రాలా ఎప్పుడు ఇక్కడ రాజకీయాలు చేయలేదని చెప్పి అదే ఊరిలో ఎవరైతే సర్పంచ్గా గెలిచిందో ఆ లేడీ ఆమె వచ్చి మీడియా ముఖంగా మాట్లాడింది ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా వాళ్ళు తెచ్చుకోకుండా ఇంకా మీ పతనం స్టార్ట్ అయిందంటే ఎస్ ఎవరి పతనం స్టార్ట్ అయింది ఎవరిని ఇంకా 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 దిగజారిపోతుంది పార్టీ ఎవరికి ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు పదే పదే అనేది ఎప్పటికైనా రియలైజ్ అయితే